హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కైతి బ్లాగ్స్. ని మీ సుధన అండి. అందరూ ఎలా ఉన్నారు? అండ్ న్యూ వీడియోతో అయితే న్యూ బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి అండి. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అనేసి నా కమెంట్ సెక్షన్ అయితే డెఫినెట్గా తెలియజేయండి. మార్నింగే లేజీ రెడీ అయ్యి కూడా కాలేదండి. మా ఆయన ఆఫీస్ పంపించేస్తుండే కదా, విత్ ఇన్ 8 o'clock లోపల బ్రేక్ఫాస్ట్ లంచ్ పూజ అన్నీ రెడీ చేయాలంటే కొద్దిగా డిఫికల్ట్. సో అంతగా గ్రాండ్గా అయితే రెడీ చేయలేదు. ఈవినింగ్ రెడీ అయ్యామని అనేసి కొద్దిగా సింపుల్గానే రెడీ అయ్యాను. పూజ కూడా సింపుల్గానే చేశానండి. మా సైడ్ అయితే అంత ఇదైతే అంత లేదు, అంత ఈవినింగ్ ఉంటుంది. యాక్చువల్లీ బేబీకి కూడా బోన్ గుణాలు అంటే సంథింగ్ వీల్ ఇంటి సైడ్ ఉంది, నాకు ఐ డోంట్ నో వాట్ ఈస్ దాట్. జస్ట్ చూద్దాం. అది ఫస్ట్ టైం నేనైతే నేను సెలబ్రేట్ చేసుకుంటుంది బేబీతో. మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఇది లేదు, వీల్ సైడ్ అయితే ఉంది. ఈ వీడియో అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ అవుతారు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. ఈ వీడియో మనం మీకు ఇష్టమైతే ఏం చేయాలి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ మీ వర్క్ అయితే వస్తుంది. పదండి వీడియోలో పోదాం. ఇక్కడైతే పూజకి అయితే రెడీ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 6:30 అనుకుంటాను అరౌండ్ ఇది. ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా 8 o'clock అంతా. సో దాని ముందరే పూజ చేద్దామని మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి పూజకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. చిన్న గుడి అండి, పెద్దగా అయితే లేదు. రెంటెడ్ హౌస్ కదా, పెద్దగా ఎందుకు చేపించుకునేది అని చిన్నగా పెట్టుకున్నాము. ఎప్పుడు ఓన్ హౌస్ అవుతుందో అప్పుడు బాగా నేను అనుకున్న రేంజ్లో గుడి అయితే నేను చేసుకోవాలనుకుంటున్నాను. చాలా గ్రాండ్గా అయితే ఏం లేదండి, సింపుల్గా చేసుకున్నాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏ గ్రాండ్గా చేసుకోవాలన్నా అన్నీ భయమే కదా. సో దానికని ఎంత ఉంటే దాంట్లో అడ్జస్ట్ చేసి పూజ అండ్ ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. అండ్ మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్న కమెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ ఈ వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నా, సారీ అండి. బికాజ్ ఇదైనాక నెక్స్ట్ డే 3 డేస్ కంటిన్యూస్ ఫెస్టివల్ కదా. సో ఆ వర్క్స్ చేసి చాలా టైర్డ్ అయిపోయాను. సో దానికి అండ్ బేబీ వర్క్స్ కూడా ఎక్కువ అయిపోయాం. సో దానికని కొద్దిగా టైర్డ్ కూడా ఎక్కువ అయిపోయిందని దానికని రెస్ట్ తీసుకుంటా ఆంటీ. సారీ ఫర్ లేట్ అప్లోడ్ అండి. అండ్ ఇక్కడ ప్రిపరేషన్ వీడియో అయితే ఏది నేను చూపించట్లేదండి, ఎందుకంటే ఎవ్రీ టైం నేను ప్రిపరేషన్స్ చేసేది వంటల్లో చూపిస్తున్నా కదా, ఎందుకు ఈ వీడియోలో యాడ్ చేసేదే ఎంత వద్దులే అనేసి. ఈ వీడియోలో కుకింగ్ అయితే ఏమీ లేదనమాట, జస్ట్ నేను ఎలా పూజ చేస్తాం అండ్ ఎలా ఉనింది మా ఇంట్లో సంక్రాంతి చూపిద్దామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా, చూడండి. అండ్ మా ఇల్లు అయితే చాలా ఖాళీ ఖాళీగా అనిపిస్తాం కదా, ఎందుకు నేను మీకు కూడా తెలుస్తుంది. సోఫాస్ ఇవన్నీ తేవచ్చు, బట్ బేబీ చిన్నవాడు కదా, ఇల్లు కూడా కొద్దిగా చిన్నది, దాన్ని వాక్ చేసే కంటే చాలా కంజెస్టెడ్ అవుతుంది. సో ఎందుకులే ఉండేదే ఇద్దరే కదా, ఎందుకు అనేసి గుమ్మనైపోయాము. ఇంకా చెప్పాను కదండి, వన్ కొత్త అంటే ఓన్ హౌస్ కొనుక్కుంటాము, అప్పుడు నేను అనుకో రేంజ్లో అన్నీ నేను రెడీ చేస్తాను ఆ ఇంట్లో అయితే. ఈ టైం ఇంకా బాబు గురించి అయితే మీరు అడుగుతారు అందరూ, బాబు ఇక్కడ అనేసి కనపడలేదు అనేసి. మార్నింగ్ ఇంకా 6:30 6:45 అనేది ఉంది అరౌండ్, ఇంకా వాడు లేదు. సో అది కూడా నాకు కూడా గుడ్డే. సో తను పొంకున్న టైంలో నేను ఎంత వర్క్ అయితే అంతవరకు నుంచి రెడీ చేసుకున్నాను అనమాట. అండ్ ఇల్లు అక్కడక్కడ మెస్సీ గాని కూడా ఉంది కదండి, యా ఎంత క్లీన్ చేసినా మా వాడైతే గలీజ్ చేస్తూనే ఉంటాడు. సో అంతేగా నేను క్లీన్ కూడా చేయను, ఈ మధ్య విసుకొచ్చేసిందని చాలా. మళ్ళా చెప్తాను అనుకోవద్దండి, బ్యాక్ సైడ్ ఏమైనా వాయిసెస్ ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. చెప్పాను కదండి కన్స్ట్రక్షన్ జరుగుతుందని, చాలా నాయిస్ అయితే నాయిస్ చాలా నాయిస్ అండి, తట్టుకోలేము అంత శబ్దం వస్తూ ఉంటాయి అవకు. ఇంకా ఇదైతే నేను కలుష్యం తీస్తుండేది అనుకుంటానండి, కలుష్యానికి అయితే రెడీ చేస్తున్నాను. కలిసిన అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ పూజ ఎలా చేస్తానో ఆ వీడియో కూడా నేనైతే నేను అప్లోడ్ చేయలేదండి. ఇంకెప్పుడైనా
వీలైతే దాన్ని చూసుకొని అప్లోడ్ చేస్తాను. అంటే సంక్రాంతి అని కాదు, ఎప్పుడైనా నేను పూజ చేసే నార్మల్గా అప్పుడైతే అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే అక్కడక్కడ నేనే వీడియో తీసుకొని నేనే వంట చేసుకొని నేనే అన్నీ కడుక్కొని క్లీన్ చేసుకొని అన్నీ ఒకేదాని కదా, సో కుదరలేదన్నమాట. 50 అంత మాత్రం నేను క్లిప్పింగ్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకునేకైతే నాకు కుదరలేదు. అంతే కదండి, ఒకరే అన్నీ చేసుకోవాలంటే కుదరదన్నమాట. సో ఎంతైతే అంత వీడియో నేను తీసుకున్నాను. సో ఇంకెప్పుడైనా వీడియోలు నేను ఎలా పూజ చేస్తాను, నా స్టైల్ ఎలా ఉంటుంది అందులాగే, బట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది చూపిస్తాను దాన్ని కూడా. ఇక్కడైతే డోర్కి వేద్దామని పూలాలను సెట్ చేస్తున్నాను అనమాట. నేను అన్నీ తెచ్చి అన్నీ పెట్టుకొని వస్తానండి ఒకేసారి. ఒక్కొక్కసారి ఎవరు లేచి కూర్చుంటారనేసి అన్నీ తెచ్చి పెట్టుకొనేసి ఒకేసారి రెడీ చేసాక మళ్ళీ లేస్తానమాట. ఈ డోర్కి అయితే వేద్దామని లేచాను. ఇక్కడైతే పూజ అయితే రెడీ అయిపోయింది చెప్పాను కానీ, పూజ వీడియో అయితే నేను చూపి ఎలా చేశానని. పూజ అయితే రెడీ అయిపోయింది, సింపుల్గా అయితే నేను పెట్టేసి చేసుకునేసాం ఇలా పూజ అయితే. ఆ తర్వాత అయితే ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి, అరౌండ్ 3:30 అనుకుంటా ఈ వీడియో అయితే నేను తీసినది. ఇంకా సంక్రాంతి రోజు పిల్లలు కూడా భోగిలో సంథింగ్ చెప్తారు, ఐ డోంట్ నో దట్ పేరు కూడా మర్చిపోయాను, చాలా రోజులైపోయింది కదా వీడియో తీసేది. సో దానికైతే ఇది రెడీ చేశాను, లైట్గా డెకరేషన్ అయితే చేసి పెట్టాను. మా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, తన ఆఫీస్ నుంచి వచ్చేది కొద్దిగా లేట్ అవుతుందండి. సో అరౌండ్ తను పర్మిషన్ తీసుకొని వచ్చాడు 4:30 ఏమో. సో దాని ముందు అయితే ఒక క్లిప్పింగ్ అయితే ఇది తీసుకున్నాను, మేబీ సారీ వచ్చేసరి తను ఈ టైంకి మర్చిపోయాను లేదనుకుని వచ్చేసిండే తను, తను రెడీ అవుతా ఉండే. సో ఆ టైంలో నేను ఈ క్లిప్పింగ్ అయితే నేను యాడ్ చేసింది. వచ్చేసరి చూడండి మా ఆయన అయితే వీడియో తీస్తున్నాను, మళ్ళీ సైడ్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడైతే ఇలా చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఇచ్చేసరి, స్టార్టింగ్లో నేను మా అనేసేప్పుడు అయితే కొద్దిగా పర్లేదు, కూల్గానే ఉండే. ఆ తర్వాత చాలా క్రాంకీ అయిపోయాడు అనమాట, వినలే వినలేదు, ఎక్కువ వెయిట్ చేస్తుండే. నేనైతే బాగా రెడీ అయ్యి చేద్దాము అనుకున్నానండి, బట్ టైం అయితే కుదరలేదు. మనం చూసుకునే దాంట్లో మొత్తం డే నాకు సరిపోయింది అనమాట. మనకు ఆ డ్రెస్ వేసేదానికి కూడా నాకు 30 నిమిషాలు పెయిన్ పట్టిందని వింటానే లేదు, ఎక్కువ ఏడుస్తుండే. ఇక వెనకాల డెకరేషన్ అయితే నేనే ఇంట్లో చేశానండి, ఇంట్లో ఉండే చార్ట్ పేపర్లోనే ఎంతలో ఉందో అంతలో నేను చేశానమాట. ఇంక మా ఆయనకైతే నేను చెప్తున్నాను, నువ్వు కూడా వెళ్ళు టైం అవుతుందని. మా ఆయనైతే పక్కింటి ఆంటీ వాళ్ళని పిలుచు, వాళ్ళు కూడా రాని అని చెప్తుండే. సో తనైతే కొద్దిగా పాజిటివ్, వాళ్ళది డిఫరెంట్ కల్చర్ ఉనింది, మహారాష్ట్ర వాళ్ళు కదా, వాళ్ళకి డిఫరెంట్ కల్చర్ ఉనింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చారండి, వాళ్ళు చేశారు. ఆ టైంలో చూడండి వాడు ఎంత ఏ చేస్తారో అంత ఏ చేస్తాను. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అట్లే పెట్టి, నేను ఇంటే మాత్రము ఎక్కువ వెయిట్ చేసిండే. కూల్ చేసేకైతే కాలేదండి, చాలా వెయిట్ చేసినాడు, మేబీ తెలీదు రీజన్ ఆలోచనంత ఎక్కువ ఏడుస్తూనే ఉండే, మేబీ భయపడ్డామో. తను ఎవరిని ఎక్కువ చూడే కదా, ఎక్కువ మింగల్ కాడండి, ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కదా మేము మాత్రమే, మా ఫేస్ చూసి అలవాటు అయిపోయింది. కొత్త వాళ్ళు వచ్చారని చాలా వెయిట్ చేస్తారనమాట. మేము పని చేసేదానికన్నా వీడియోలు తీసేది ఎక్కువైపోద్ది అనమాట. నా కాంపిటీషన్ మా ఆయన, నేను వీడియో పెట్టేసి నేను నా వర్క్స్ చేస్తుంటాను, తను అడ్డంగా వచ్చి ఈ పక్క ఆ పక్క తను వీడియోలు తన ఫోటో తను చేస్తూనే ఉంటాడు, నాకు అడ్డం అనమాట. ఇక్కడ నేనైతే కనపడలేదు కదండి, ఆంటీ పిలిచి పక్కింటి వాళ్ళని పిలిచి వెళ్ళాను, అక్కడ మాడతా అంటే. సో ఆ టైంలో నేను ఇది ఇక్కడైతే లేను. ఒక ఫోటో తీసుకొని వదిలేదండి, ఎంత ఏడుస్తున్నాడంటే అంత ఏడుస్తున్నాడు, విన్నట్లే చూడండి ఎక్కువ ఏడుస్తున్నాడు అనమాట. ఆ తర్వాత నేను వచ్చాను, కొంచెం పైన కూల్ అయ్యాడు, వాళ్ళు కొత్తగా వచ్చారు సో వాళ్ళు చూస్తున్నాడు ఎవరు వీళ్ళు ఏంది అనేసి. అదే చెప్తున్నాను ఎలా చేయాలి, వాళ్ళ కల్చర్ వేరే ఉంటుంది కదా మన కల్చర్ వేరే ఉంటుంది కదా, ఎలా చేయాలని చెప్తున్నా వాళ్ళకి. మా బాబు చూడండి ఎలా చేస్తున్నాడు ఫేస్ రియాక్షను,
చేయలే కదండి, టాయ్ కూడా ఇచ్చాను ఏడ్చకూడదని. కానీ ఇంకొంత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎక్కువ స్టార్ట్ చేస్తాడు చూడండి గేట్స్ ఏది వాడు. స్టార్ట్ అయిపోయింది అని ఏడుపు. మళ్ళీ తనైతే సాక్షి అండి, పక్కలో అక్క ఉంది వాళ్ళ కూతురు అనమాట. వాడు మా వాడు వచ్చి కొడుతున్నాడు, క్లాప్స్ కొడుతున్నాడు బయ్యారికి. అందరు నవ్వుకున్నాను అనమాట. ఫస్ట్ టైం వాడు ఎప్పుడు క్లాప్ కొట్టమని కొట్టడు అలాంటోడు. అలాంటిది వాడు భయానికి టక్కటక్క టక్కటక్క క్లాప్ కొట్టేస్తున్నాడు. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా చూసి నాకు నవ్వు వస్తుందండి, కంట్రోల్ అయితే కాలేదు. చూడండి ఎలా కొడుతున్నాడు క్లాప్స్. వాడు భయానికి టక్కటక్ టక్ టక్ అని కొట్టేస్తున్నాడు అనమాట. ఆడికి టీవీ పెట్టాను, టీవీ కూడా చూపిస్తున్నాం, కంట్రోల్ అయితే లేదు. ఆ పక్కింటి అదే పక్కింటి ఆయన కూడా ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా పిలిచాము, వాళ్ళు వచ్చేది కొంచెం లేట్ అయింది. సో వాడు ఎక్కువ అయిపోయాడు అనమాట. మా ఆయన అయితే చూడండి మొబైల్ పెట్టాడు, ఆ టైంలో మొబైల్ అయినా చూసి గూగుల్ కానీ అనేసి. మా వాడు రియాక్షన్ చూడాలి, నవ్వంటే నవ్వండి, నాకు ఇప్పుడు కూడా కంట్రోల్ రావట్లేదు, వినట్లేదు ఎందుకో నాకు అర్థం కాలేదు. చాలా అంటే చాలా ఏడ్ చేశాడు అనమాట. అండ్ ఎవరైనా వస్తే మా ఇంట్లో కూర్చొని చైర్లు కూడా లేవు, మ్యాక్సిమం తక్కువ అయిపోయినాయి. ఇద్దరు ముగ్గురమే కదా ఉండేది, ఎంతట్లే అనుకున్నాం. బట్ ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఎక్కువ అయితే కూర్చొని కూడా కొంచెం కష్టమవుతుంది. మా వాడు ఫుల్ అయిపోయాడు అనమాట, అప్పటికే ఎక్కువ ఇట్ చేశాడు. ఇంకో వల్ల కంట్రోల్ కాదని ఎత్తుకునేస్తాను నేనే. మా ఆయన మళ్ళీ ఫోన్ పెట్టి లాగుతున్నాడు అనమాట, రా 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 అనేసి. అబ్బా ఎవరు పిలుస్తున్నా వెళ్ళట్లేదు అంతే అండి వాడు. ఎక్కువ భయపడిపోయాడంటే మళ్ళీ పిలిచిన వెళ్ళాడనమాట, మళ్ళీ మొబైల్ ఇస్తేనే తను వెళ్ళేది. అండ్ వాళ్ళు వచ్చారు కదా కుంకుమ పూసం ఇచ్చి, మళ్ళీ వాళ్ళని కొంచెం మాట్లాడుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. మళ్ళా వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే నన్ను పిలిచారండి. ఆ వీడియో అయితే మా ఆయన చెప్పాను తినండి, తనైతే తీయలేదు. వాళ్ళు డిఫరెంట్ కల్చర్ ఉన్నింది, అది చూపిద్దాం వీడియో తీయండి. తనైతే తీయలేదండి, మళ్ళీ ఎక్కువ ఏడుస్తుండగా డిస్ట్రీ తీద్దామని డిస్ట్రీ తీసినామంట. అక్కడ కూడా చూడండి వాడు వినట్లేదు, కూర్చోరానే కూర్చోవట్లేదు, ఎక్కువ ఏడుస్తున్నాడు. మళ్ళీ 2 సెకండ్లేమో అట్లా ఆపాడు అనమాట, డిస్ట్రీ తీసాను మళ్ళీ ఎక్కువ ఏడ్చేశాడు. అండ్ ఇదైతే నెక్స్ట్ డేదండి, పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం కదా, ఆ వీడియో అనమాట. మా ఇంట్లో యుగాదికి అయితే పెడతారు, ఇక్కడైతే వీళ్ళు సంక్రాంతికి పెడతారంట. ఇది ఎక్కువైతే చూపిలేదండి, ఎందుకులే బాగోదు అనేసి. ఇది ఈరోజు వీడియో అండి. ఇష్టమైతే ఏం చేయాలని చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ మీ వర్క్ అయితే వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే చెప్పి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ అండి.